సిబిఐ విచారణకు హాజరయ్యారు ఎంపీ అవినాష్ రెడ్డి. వైఎస్ వివేక హత్య కేసులో ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. గత నెల 28న 4 గంటల పాటు అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన సిబిఐ అధికారులు మరోసారి 160 సిఆర్పిసి నోటీసులు జారీ చేశారు. సిబిఐ విచారణకు హాజరయ్యారు ఎంపీ అవినాష్ రెడ్డి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కమల్ అందిస్తారు లైవ్ లో. కమల్, మహేశ్వరి, 12:45 సమయంలో వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరయ్యారు. వివేక హత్య కేసుకు సంబంధించి సిబిఐ అధికారులు గత నెల 28వ తేదీన అవినాష్ రెడ్డిని 4 గంటల పాటు ప్రశ్నించారు. ఈ రోజు రావాలంటూ కూడా నోటీసు జారీ చేయడంతో ఆయన 12:45 సమయంలో విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం సిబిఐ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సిబిఐ ప్రత్యేక అధికారుల దర్యాప్తు బృందం, హైదరాబాద్కు సంబంధించినటువంటి సిబిఐ అధికారులు, న్యాయ నిపుణులు, సిబిఐకి సంబంధించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సమక్షంలో విచారణ కొనసాగుతోంది. ఈరోజు 8 గంటల పాటు అవినాష్ రెడ్డిని విచారిస్తారన్నది కూడా చూడాల్సి ఉంటుంది. గత విచారణకు ఈ విచారణకు కొంత ఇంపార్టెన్స్ పెరిగింది. ఎందుకంటే సునీల్ యాదవ్ అనేటువంటి నిందితుడికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్ సందర్భంగా సిబిఐ అధికారులు దాఖలు చేసినటువంటి కౌంటర్ కాపీలో అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకురావడం, వివేక హత్య జరిగిన రోజుకు సంబంధించి అవినాష్ రెడ్డికి సంబంధించిన రోల్పై ఆ కౌంటర్ పిటిషన్లో పేర్కొనడం, అంటే సునీల్ యాదవ్కు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ తిరస్కరించాలంటూ చెప్తున్నటువంటి సందర్భంలో హైకోర్టులో దాఖలు చేసినటువంటి కౌంటర్ పిటిషన్లో అనేక అంశాలు ప్రస్తావించారు. ఇక ఈరోజు అవినాష్ రెడ్డికి సంబంధించి 8 గంటల పాటు విచారణ కొనసాగనుంది అన్నది కూడా చూడాలి. గత నెల 28 హాజరైన సమయంలో 4 గంటల పాటు విచారించారు. ఈరోజు 3 గంటల సమయానికి విచారణకు రావాలని చెప్పినప్పటికీ కూడా తాను 1 గంటకు విచారణకు వస్తానని చెప్పి సిబిఐ అధికారులకు చెప్పారు. సిబిఐ అధికారులకు అవినాష్ రెడ్డి చెప్పిన ప్రకారం 12:45 సమయంలోనే కోటిలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. చూడాలి, ఈరోజు మళ్ళీ అంటే ఈవినింగ్ షెడ్యూల్ ఉంది కాబట్టి ముందుగా విచారణకు హాజరవుతానని చెప్పాడన్నది కూడా చూడాల్సి ఉంటుంది. సిబిఐ అధికారులు వివేక హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే అప్రూవర్గా మారినటువంటి నిందితుడిగా ఉన్నటువంటి వాళ్ళలో అప్రూవర్గా మారినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో పాటు అరెస్ట్ అయినటువంటి నిందితుల నుంచి సేకరించినటువంటి సమాచారం సిబిఐ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత సీన్ అంతా కూడా రీకన్స్ట్రక్షన్ చేసింది. సిబిఐ అధికారులు సేకరించినటువంటి సీన్ రీకన్స్ట్రక్షన్లో బయటపడ్డటువంటి ఆధారాలతో అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు విచారణ సందర్భంగా ఏ అంశాలు ప్రస్తావిస్తున్నారు, అవినాష్ రెడ్డిని ఏ అంశాల కింద ఆయన్ని ప్రశ్నిస్తున్నారు అన్నది కూడా ఈ సాయంత్రానికి తేలే అవకాశం ఉంది. విచారణ ముగిసిన తర్వాత తాను మీడియాతో మాట్లాడతానని చెప్పి కూడా అవినాష్ రెడ్డి లోపలికి వెళ్తున్నటువంటి సందర్భంలో చెప్పడం జరిగింది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ కమల్.